స్వచ్ఛ తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన సందేశం స్ఫూర్తితో పల్లెలు ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్తున్నాయి. జిల్లాలో ఆదర్శ గ్రామంగా తమ ఊరు ముందుండాలని ప్రతి ఒక్కరూ రెట్టించిన ఉత్సాహంతో గ్రామాల పరిశుభ్రత, పచ్చదనాన్ని ప్రణాళికతో 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో పాలు పంచుకుంటున్నారు. తొలుత తమ పరిసరాలను శుభ్రం చేసుకుని తద్వారా గ్రామ పరిశుభ్రతకు పాటుపడాలనే కాంక్షతో ముందుకు సాగుతున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరిపేటలో కలెక్టర్ భారతి హొలికేరి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వాడవాడ తిరుగుతూ కాలుష్య నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్లాస్టిక్ నిషేధించాలని కోరారు. అందరి ఇంటి చుట్టూ పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు పిచ్చి మొక్కలు తొలగించుకోవాలని సూచించారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో కిరాణా షాపు యజమానులతో సమావేశమై ప్లాస్టిక్ ను బహిష్కరించాలని తెలిపారు. అనంతరం ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపులో నిర్లక్ష్యం వహించిన సాయిరాం వైన్స్ నిర్వాహకులకు 30,000 జరిమానా విధించారు. అది ఎవరిదండి? ఇవన్నీ ఏంటివి? చెత్త పాత కూలర్ దాంట్లో ఎన్ని మస్కిటో పెరుగుతాయి? తీపించేసి కాదండి, నేను వచ్చి చెప్పానని తీపించడం కాదు. రోజు ఎప్పుడలా ఉండాలి? ఇక్కడ చెత్త చూడండి, ప్లాస్టిక్ చూడండి. ఆయన షాప్ ముందు ఇంత పడినా ఆయన పట్టించుకోవట్లేదు. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం జోరుగా సాగుతుంది. సర్పంచ్ లావణ్య శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు శ్రమదానం నిర్వహించారు. హనుమాన్ ఆలయం చుట్టూ ఉన్న చెత్తను తొలగించడంతో పాటు రోడ్లను శుభ్రం చేశారు. అనంతరం గ్రామ అభివృద్ధికి ప్రత్యేకాధికారి గ్రామస్తులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతానని, రోడ్డుపై వేయనని, ప్లాస్టిక్ వాడకం నిషేధించి పర్యావరణ అనుకూలమైన జూట్ బ్యాగులు పేపర్ బ్యాగులు వినియోగిస్తానని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని సరోజిని సూచించారు. జయదేవ్పూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామ మహిళా భవనంలో స్థానిక సర్పంచ్ నరేష్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల మహిళలకు 30 రోజుల ప్రణాళిక, గ్రామ అభివృద్దిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి, మండల ప్రత్యేక అధికారి సరోజిని హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి జిల్లా అధికారి సరోజిని మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతి మహిళ గ్రామ అభివృద్దిలో భాగస్వామ్యమై గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఈ ప్రణాళికలో భాగంగా గ్రామంలోని మురికి కాలువలు శుద్ధి చేయడం, పిచ్చి మొక్కలు తొలగించడం, పాత గోడలు, పురాతన బావులను పూడ్చివేయటం జరుగుతుందన్నారు. అలాగే వర్షాకాలం సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా పారిశుద్ధ్యాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రతతో స్వచ్ఛ చాట్లపల్లిగా తీర్చిదిద్దుకోవాలన్నారు. ఈ 30 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతిరోజు ఒక కార్యక్రమంతో గ్రామంలో పర్యటించి శుభ్రంగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అవకాశం మీ చేతుల్లోనే ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆజాం, కార్యదర్శి జ్యోతి, వార్డు సభ్యులు నాగయ్య, గ్రామ కోఆప్షన్ సభ్యులు, మహిళా సంఘం సీఏ, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వీధి ప్రతి ఇల్లు అద్దంలో తయారు చేసుకోమంటున్నారు. ఇది మన బాధ్యత. ఊళ్ళో మనం ఉంటున్నందుకు మన ఇల్లు కోసమే కదా ఆలోచించుకునేది. మన మొత్తం చుట్టుపక్కల మన వాతావరణం ఆలోచించుకోవాలి. పక్క ఇంటి గురించి ఆలోచిద్దాం, మన ఇంటి గురించి ఆలోచిద్దాం, మన కంప్లీట్ గా మన గ్రామం గురించి మనం ఆలోచించుకోవాలి. అందుకే ఏంటంటే, మహిళ ఇంతకుముందు ఎప్పుడు మనం మహిళలు లెక్క తీసుకోలేదు. ఆడవాళ్ళంటే ఏదో పని చేసుకుందరు, ఇంట్లో ఉందరు, బయటకు రాకపోదురు, గడప దాన్ని బయటకు రాకపోదురు, అంతా మగవాళ్ళే చూసుకుందరు. అలాంటి కాలం ఉంటుండే. దేవుడి దేవుళ్ళని అదృష్టవశాత్తు చదువుకున్నాం, అందరూ బయటకు వస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్ గ్రామంలో కలెక్టర్ హనుమంతరావు పర్యటించారు. గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో చేపట్టిన అభివృద్ది పనులను పరిశీలించారు. గ్రామంలోని మురికి కాలువలు, సీసీ రోడ్డు, హరితహారం, మొక్కలను పర్యవేక్షించారు. అనంతరం పాఠశాలతో పాటు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పౌష్టిక ఆహారాన్ని పరిశీలించిన అనంతరం అక్షయ పాత్ర ద్వారా సప్లై అవుతున్న ఆహార పదార్థాలను కలెక్టర్ తినిచూశారు. అదేవిధంగా పాఠశాలలో ట్రైన్ చిత్రం ఆకట్టుకునే విధంగా ఉందని ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు. పాఠశాల మౌలిక వసతులకు జడ్పీటీసీ కొండలరెడ్డి 20,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం ఎంపీపీ సరళ కూడా తన వంతుగా ఫర్నిచర్ అందిస్తామన్నారు. అదేవిధంగా పాఠశాల ఆవరణలో మొక్కల పెంపకానికి తీసుకున్న చర్యలను కలెక్టర్ మెచ్చుకున్నారు. ప్రతి పాఠశాలలో ఇలాంటి ఉపాధ్యాయులు ఉంటే మరింత పురోగతిని సాధించవచ్చునని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్ సరస్వతి, సర్పంచ్ ఫరీదాబేగం, కార్యదర్శి పద్మ, హెచ్ఎం జావీద్, వీఆర్ఓ సత్యమ పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండల వ్యాప్తంగా నేడు గ్రామాల్లో మెగా శ్రమదాన కార్యక్రమాలు జరిగాయి. గ్రామాలు తిరుగుతూ పరిశీలించిన మండల చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ మనోహర, ఎంపీడీఓ ప్రమీలా నాయక్ 30 రోజుల గ్రామాభివృద్ది ప్రణాళికలో భాగంగా అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బహిరంగంగా మలమూత్ర విసర్జన చేసిన వారికి బిరుదులతో సత్కరించి జరిమానా విధిస్తామని అధికారులు, గ్రామ సర్పంచ్లు ప్రజలకు తెలియజేశారు. అదేవిధంగా ఈ రోజు ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని శ్రమదానం కార్యక్రమాలను దిగ్విజయం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళిక ఉద్దేశాన్ని ప్రజలకు వివరించారు. ఇదే స్ఫూర్తితో 30 రోజుల వరకు అందరూ కష్టపడి పనిచేసామనుకో మండలంలో మన గ్రామం మంచి పేరు తెచ్చుకోవచ్చు. మండలంలో కాకుండా జిల్లా లెవెల్లో మనకు మంచి గుర్తింపు వస్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా బాత్రూంలు వాడాలి, తప్పకుండా కొంతమంది వాడతలేరు. శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముందుగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 30 రోజుల ప్రణాళికలో నా గ్రామం నా 30 రోజుల ప్రణాళికలో అందరూ భాగస్వాములై గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని ఇవాళ మెగా సమాధానం నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. దీనివల్ల ఊరు కూడా నీటి ఉండడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో శివంపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ముమ్మరంగా కొనసాగుతోంది. చిన్నగొట్టి ముక్కుల గ్రామంలో డీపీఓ హనుక్, ఎంపీపీ హరికృష్ణ, ఎంపీడీఓ నవీన్ కుమార్, ప్రత్యేకాధికారి నర్సయ్యలు రాత్రి బస చేసి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. గ్రామాల్లోని ఎస్సీ కాలనీలో డీపీఓ హనుక్, ఎంపీపీ హరికృష్ణ, ఎస్ఏ రమేష్తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్లను ఊర్చి శుభ్రం చేశారు. అనంతరం గ్రామంలోని పలు కాలనీల్లో పిచ్చి మొక్కలు తొలగించి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. గ్రామంలో ముమ్మరంగా పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నప్పటికీ కొత్త కాలనీలో కట్టుకున్న మరుగుదొడ్లను వినియోగించుకోకుండా గడ్డి వేసి ఉంచడం గమనార్హం. అధికారులు స్పందించి మరుగుదొడ్లో వేసిన గడ్డిని తీసివేయించి మరుగుదొడ్డుని వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలమణి నరేందర్, ఎంపీటీసీ దశరథ, ఉప సర్పంచ్ భిక్షపతిరావు, ఎంఈఓ బుచ్చా నాయక్ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి. 30 రోజుల ప్రణాళికలో భాగంగా మరి గ్రామాలన్నీ ఆరోగ్యవంతమైన పల్లెలు, హరిత పల్లెలుగా తీర్చిదిద్దాలని మరి కేసీఆర్ గారి లక్ష్యం కోసం మరి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు గ్రామాలన్నీ కూడా మరి బతుకమ్మ దసరా పండుగ కల్లా కూడా పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య గ్రామాలుగా మారాలి. మరి ఈ సంవత్సరం మొత్తం హరితమయమయ్యే గ్రామాలుగా మార్చాలి. మరి రాబోయే తరాలకు మంచి వాతావరణం ఉండే విధంగా గ్రామాలను అందించాలనే ఉద్దేశంతో గ్రామాల్లో మనకి కార్యక్రమాలు చేస్తున్నాం. 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా మరి గ్రామ పంచాయతీ గొట్టి ముక్కలకు రావడం జరిగింది. రాత్రి ఇక్కడే అందరితో మీటింగ్ పెట్టి ఎస్ఐజి ఉమెన్ తోటి, అదేవిధంగా యువజన సంఘాలతోటి, మరి గ్రామ పెద్దలతోటి మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ పెట్టి ఎవరి ఇళ్ల దగ్గర వాళ్ళ నుండి వారికి సంబంధించినటువంటి ఇళ్ల ముందు పిచ్చి ముక్కలు కానీ లేకపోతే పాత ఇళ్ళు కూలిపోయినటువంటి కానీ అవన్నీ తీసివేయడానికి, శుభ్రం చేయడానికి మరి అన్ని కూడా ఏర్పాట్లు చేసి ఉదయం పూటనే లేచి వెంటనే ప్రతి 3 భాగాలకు ఉన్నటువంటి గ్రామానికి మనం తిరిగి ప్రతి చోట కూడా ఎక్కడ అక్కడ ఉండటం జరిగింది. అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. చాలా బ్రహ్మాండంగా మరి పని జరుగుతుంది కాబట్టి మంచి స్పందన జరుగుతుంది. కాబట్టి 30 రోజులలో గ్రామం యొక్క ముఖ్యమంత్రి గారు పిలిపించిన విధంగా గ్రామం యొక్క రూపురేఖలు మారే అవకాశం ఉన్నది. స్వచ్ఛ పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు 30 రోజుల ప్రణాళికలో అందరూ మమేకమై గ్రామ అభివృద్దిలో పాల్గొనాలని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని సరోజ సూచించారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా జయదేవ్పూర్ మండలంలో జరుగుతున్న పనులను మండల ప్రత్యేక అధికారి, బీసీ సంక్షేమ శాఖ అధికారి సరోజ్ని పలు గ్రామాలను సందర్శించారు. బస్వాపూర్, చాట్లపల్లి, తిగుళ్ నర్సాపూర్ గ్రామాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా మండలంలోని 29 గ్రామాల్లో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. పారిశుద్ధ్య పనులు, పిచ్చి మొక్కల తొలగింపు, పాత గోడల కూల్చివేత, పురాతన బావుల పూడ్చివేత పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం నెలకొనేందుకు ప్రభుత్వం చేపట్టిన పనులు, గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం నెలకొల్పేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రణాళిక ఎంతో బాగుందన్నారు. ఇందులో భాగంగానే ప్రతిరోజు గ్రామాల్లో పర్యటించి పనులపై ఆరా తీస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అనసూయ, కార్యదర్శి రాఘవేందర్, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షులు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ప్రకారం 30 డేస్ యాక్షన్ ప్లాన్ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా
తారీఖు నాడు స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రామ్ని జగదేవపూర్ మండలం వ్యాప్తంగా అంతటా కూడా చాలా దిగ్విజయంగా చేసుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా కొంచెం నీళ్ళ మట్టం చేసేసి నీళ్ళను చదువుగా చేసేసి అక్కడ ఉండే పరిసరాలన్నీ కూడా పరిశుభ్రత అయిపోతాయి అనే ఉద్దేశంతో వాళ్ళు అవగాహన కల్పించి ఆ దిశగా కూడా ముందుకెళ్తున్నాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట గ్రామంలో 30 రోజుల ప్రణాళిక పనులు జోరందుకున్నాయి. ప్రత్యేక అధికారి ఆనందరావు, సర్పంచ్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశారు. అలాగే మురికి కాలువలను కూడా శుభ్రం చేశారు. శిథిలావస్థలో ఉన్న ఇల్లు, పెంటకుప్పలు ఉన్న వారికి నోటీసులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగరాజు, ఎంపీటీసీ కృష్ణారెడ్డి, గ్రామ కార్యదర్శి సర్వేయర్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. 30 రోజుల పల్లె ప్రగతి అనే ప్రణాళికలో భాగంగా మాసేపేట గ్రామం చాలా పెద్దది. ఈ గ్రామంలో పేరుకపోయిన చెత్తా చెదారం కానీ, మురికి తుమ్మ చెట్లు కానీ, ఇంకా బుషెస్ కానీ, అట్లాగే మోరీలు కూడా ఇక్కడెక్కడ పేరుకపోయినాయి. అదే కాకుండా పాడబడ్డ బావులు కూడా దాంట్లో కూడా దుర్గంధం వచ్చే వేడి ఉన్నాయి. వాటన్నింటినీ గుర్తించడం, అట్లాగే కూలిపోయిన ఇండ్లు కూడా అక్కడ కూడా పిచ్చి చెట్లు అవేని మనిషిని కూడా చూసుకొని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఆ చెట్లను కూడా ఆ కూలిపోయిన ఇండ్లను గుడలను కూడా తీసేసి ఈ పాడుబడ్డ బావులలో నింపడం కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈరోజు నుంచి ఆ కార్యక్రమం అంటే నిన్న కూడా గ్రామ సభ చేసినాం, అంతకుముందు కూడా గ్రామ సభ చేసి గ్రామంలో ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలని, ఎవరికి ఏం కావాలి, ఎట్లా చేయాలి, ఏం సంగతి అని ఒక ప్రణాళికను తయారు చేసి గ్రామ పంచాయతీ ఉంది. మరియు మేము ఎంపీటీసీగా సర్పంచ్ గారు, అలాగే మాకు స్పెషల్ ఆఫీసర్గా ఎంఆర్ఓ వేయడం, మరియు స్థానిక ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు అందరి సహకారంతో 2 రోజులు కమిటీ, 3 రోజు విధి విధానాలు, ఏ గల్లీలో ఏం చేయాలి, అసలు ఏ పని చేయాలి అనేది ఒక తీసుకొని, నిన్న ముఖ్యంగా అర్జెంటుగా ఏం చేయాలని అని ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఈరోజు అన్న సర్పంచ్ గారు 2 జేసీబీలు ఒక 2 డోజర్లు పెట్టేసి శుభ్రం చేయడం మొదలు పెట్టేసారు. దాంతో చెత్త తొలగింపు, చెత్త తొలగింపు, పాత బావిలు పూడి చేయడము ఇవన్నీ చేయడం మొదలు పెట్టారు. దీనికి స్థానికంగా సర్పంచ్ గారు, మరి ముఖ్యంగా ఎంఆర్ఓ గారి కృషి చాలా అమోఘంగా ఉంది.